నేను 2006లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 28 ఏళ్ల వయసులో నేను రాజకీయాల్లోకి వచ్చిన జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత 2009లో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డాను. ఈ పట్టణం కాన్స్టిట్యూన్సీలో 65% ఓటింగ్ కవర్ అవుతాయి, 60% ఓటింగ్ కవర్ అవుతాయి. నేను ఫస్ట్ టైం ఇక్కడ నిలబడినప్పుడు నాకు 19,750 ఎన్నో ఆర్డ్ చేంజ్ ఓట్లు వచ్చాయి టౌన్లో. టౌన్ సంగతి నేను చెప్తున్నాను. తర్వాత 2014 వచ్చాకల్లా నా ఓటింగ్ శాతము ఆ రోజు 20,000 ఉంటే ఇంకొక 10,000 పెరిగినాయి. కానీ నేను ఇక్కడ ఓడిపోవడం జరిగింది. నేను ధర్మవరంలో ఓడిపోవడం జరిగింది. ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేసినా కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలు, ప్రజల యొక్క వాళ్ళని ఏదో విధంగా మభ్యపెట్టే కార్యక్రమంతోనో ఏదైనా కానీ నా ఓటమి నేను అంగీకరించాల్సిందే. కానీ నేను ఒక చోట ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయినాను అనే దాని మీద తీవ్రంగా వర్కౌట్ చేయడం జరిగింది, ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ప్రతి సమస్యను కూడా అప్పటి నుంచి గుడ్ మార్నింగ్ చేస్తున్నాను, తర్వాత ఓడిపోయినా కూడా ప్రజల మధ్యనే ఉండి వాళ్ళ సమస్యను, ప్రతి కుటుంబాన్ని కూడా నా కుటుంబ సభ్యులుగా వారి జీవన సమస్యను, వాళ్ళందరి పురోగతిని పెంచాలనే ఒక ఆలోచనతో వెళ్ళడం జరిగింది. 2019లో నాకు వచ్చిన ఓట్లు, దాని నుంచి ఇంకొక 10,000 ఓట్లు టౌన్లో పెరగడం జరిగింది, 40,000 ఓట్ల దాకా రావడం జరిగింది. అయినా కానీ మేము ఎక్కడే కానీ అవిశ్రాంతంగా రాజకీయాల్లో ఉన్నాక అవిశ్రాంతంగా కూడా ఇవన్నింటినీ కూడా ఇంకా పెంచుకోవాలా అని చెప్పేసి ఒక కార్యక్రమంలో భాగంగా డైలీ కూడా తిరుగుతూ రావడం జరిగింది. ఈరోజు కేవలం ముప్పై వార్డులలోనే నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎన్ని ఓట్లు వచ్చాయో, 38 ఓట్లు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు కేవలం 30 వార్డులలోనే 41,000 ఓట్లు రావడం జరిగింది. నా మీద పెట్టుకున్న, ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద పెట్టుకున్న నమ్మకానికి, పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకానికి, నిజంగంటే కూడా ప్రతి ఒక్కరికి, చేనేత కార్మికులు, వివిధ వృత్తుల మీద ఉన్నవాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో అలిగేషన్స్ అవి ఇవి ఏమని పెట్టినారు, ఏవి కూడా నిజం లేదు, అవాస్తవమైనటువంటి ఎన్నో మాటలు చెప్పారు, కథలు చెప్పారు. అక్కడని ఇక్కడని వచ్చి ఒకడు మాట్లాడిన సందర్భం లేదు, ఒకడు కబ్జా చేసినాడని చెప్పిన సందర్భం లేదు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు అన్నీ చేసినప్పటికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే ధర్మవరం చరిత్రలో ఎప్పుడే కానీ ఇలాంటి మ్యాండేట్ ఇవ్వలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను ఇక్కడ ఒక ఊర్లో ఓడిపోయిన తర్వాత ఒక కాన్స్టిట్యూన్సీకి నేను కాన్స్టిట్యూన్సీ విడిచిపెట్టి పోలే, ఇక్కడే అతుక్కొని ఉన్నా. గెలుపైనా ఓటమైనా సరే ఈ భూమితోనే, ఇక్కడ ఉన్న వారితోనే నా జీవనం అనేవి నేను బతికాను. నేను మొన్న కూడా అదే చెప్పాను, దానికి శ్రీరాము వీళ్ళందరూ చాలా పెడార్థాలు తీసుకున్నారు. మనం ఒక చోట ఓడిపోతే ఎందుకు ఓడిపోయినాము అని సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండాలి. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఊరికి రాకూడదు. అక్కడి నుంచి మనల్ని ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు విస్మరించినారు, మనం ఏం తప్పు చేసినామని సరి చేసుకోవాల. నాకు కూడా అప్పుడు అయిపోతానే నన్ను తాడిపత్రికి పొమ్మని చెప్పినారు. 14 ఓడిపోయిన తర్వాత 19 తాడిపత్రి ఇంకా లేదని చెప్పినా. నేను ఇక్కడే పనిచేసా, ఇక్కడే ఉంటాను, ఇక్కడ ప్రజల యొక్క మద్దతు కూడా కడతాను అని చెప్పి చెప్పాను. నేను అదే చెప్పిన. ఆయన నాకు పాస్పోర్ట్ ఇప్పిస్తానన్నాడు, ఇది తప్పిస్తానన్నాడు. కాలాలు మారినాయి. కౌన్సిలర్లు అందరినీ ఇడిపిస్తా ఉన్నాడు, 40 మందిని పంపించేస్తా, చంపేస్తారా? ఆ కాలం పోయింది. నాకు ఎవరు ఇప్పుడే పెట్టరు. సునీతమ్మ మమ్మల్ని ధర్మవరంలో రవిని దేవుడిగా కొలుస్తారు అని చెప్పేసి, ఏం దేవుడు కాలాలు పోయినాయి. నేను సింపుల్ థింగ్ చెప్తాను, చిరంజీవి లాంటి ఒక మాస్ హీరో, పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో
ప్రజలకు ఎప్పుడైనా కానీ స్క్రీన్ మీద ఉన్నంత వరకు కూడా చిరంజీవి దేవుడే, పవన్ కళ్యాణ్ దేవుడే. కానీ ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చినావో ప్రజలే దేవుళ్ళు, ప్రజలే దేవుళ్ళు అది విస్మరించినావంటే పుట్టగతలుండవు. అంతటి లక్షల లక్షల మంది ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళే నేను దేవుడు అనుకుంటా తిరుగుతున్నాను పోతూ ఉంటే కుదరని సందర్భం. దేవుడు అంటే వేరే ఎక్కడ ఉండడు, మనం చేసే పనిలో ఉంటుంది, మనం చేసే మంచిలో ఉంటుంది. నువ్వు మంచి చేస్తే దేవుళ్ళ వచ్చి కాపాడినాడు అంటాడు, దేవుళ్ళ సాయం చేసినాడు అంటాడు. దేవుడు అంటే అక్కడ ఉంటాడు. ఇంకా ఎప్పుడు కాలాలవో చెప్పుకుంటూ పోయి ప్రజల్ని మభ్య పెట్టారు. నేను ఆ రోజు ఇదే ప్రెస్ మీట్ చెప్పి చెప్పిండొచ్చు, కానీ ఒక రిజల్ట్స్ రూపంలో చెప్పాలి. ప్రజా తీర్పే సమాధానం కావాలని డెమోక్రటిక్ సిస్టంలో, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తీర్పే శిరోధారం. ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, లేకుంటే ఎవరైనా కావచ్చు, ప్రజలను అన్ని విధాలుగా మనం గౌరవించుకుంటూ ప్రజల్ని మన దేవుళ్ళలాగా చూసుకుంటేనే మనం చేసే మంచి చేస్తే దేవుడు అంటారు, చెడు చేస్తే రాక్షసుడు అంటాడు. నేనే నా నినాదం ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను. ఇంకా మనం బ్రాహ్మణులో బతుకుతా అంటే ఎట్లా, సంపేస్తాం, ఊరు విడిపిస్తాం, కౌన్సిలర్లను పంపిస్తాం. ఆ కాలం పోయింది, కాలు పట్టుకునే కాలం, కాలర్ పట్టుకునే కాలం కాదు, కత్తి పెట్టే కాలం కాదు, కలం పెట్టే కాలం. కాలానుగుణంగా రాజకీయాల్లో ప్రవర్తన రావాలి. కాలానుగుణంగా మనం ఏం చేశామో అని ఒక ఇంటికి పోతే మద్దమ్మ నీకు ఈ పని చేశాను నాకు ఓటు అయితే తల్లి అని అడగాల. మనం ఏమి చేయక ఇంకా మంది అదే గాలి అదే దేవుళ్ళు అంటే కాలం పోయింది, ఎందుకు కొల్చాలి? మనం చేసిన మంచిని ఎవరైనా అనుకుంటారే తప్ప ఇవన్నీ కూడా పోయినాయి. కాబట్టి ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మించిన దేవుళ్ళు లేరు. ఆ ప్రజలకు కష్టం వస్తే ఆ ప్రజల కోసం ఎంత దూరమైనా పోవడానికి సిద్ధం ఉండాలి.